సినిమాని నమ్మి సినిమాని తీసుకొని సో ఈ డిస్ట్రిబ్యూటర్ అలాగే నైజాం నుంచి మరొక డిస్ట్రిబ్యూటర్ మన సంజు గారిని కూడా ఎదురు రాసింది. ఓకే, కంగ్రాచులేషన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, సినిమాలో నటించిన వారికి, సినిమాని అందించిన వాళ్ళకి, సినిమాని కొని ప్రేక్షకులు అందించిన వాళ్ళకి, సో వాళ్ళు కూడా సక్సెస్ ఇచ్చారు, కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. అండ్ ఒక్కసారి గ్రూప్ ఫోటో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి వచ్చినందుకు, మీ సంతోషంలో పార్టిసిపేట్ చేస్తున్నాను. ఓకేనా, రెడీ చెప్పండి సార్. థ్యాంక్ యూ సో మచ్ ఈ సక్సెస్ మీట్లో ఉన్నందుకు, మీరందరూ మాతో పాటు ఈ సక్సెస్లో పార్టిసిపేట్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఇట్స్ అగైన్ వెరీ సైలెంట్ అని చెప్తున్నట్టు, నేను కూడా పెద్దగా అంటే మొట్టమొదట హర్ష మా దగ్గర ఉదయ హర్ష మా దగ్గర వచ్చినప్పుడు ఇట్లా ఉన్నది సార్ సినిమాకి, అంటే 11th hour వచ్చాడు మా దగ్గరికి ఆయన. బట్ ఆయన చాలా నమ్మాడు సినిమాని, సో ఆయన నమ్మకాన్ని ఆయన కాన్ఫిడెన్స్ నేను చూశాను. ఫైన్ అమ్మా, నేను విల్ టేక్ ఇట్ అప్ అని చెప్పేసి 11th hour వి హావ్ టేకెన్ అప్ దిస్ మూవీ అండ్ వీ హావ్ రిలీజ్ ఇన్ ఓన్లీ 8 థియేటర్స్. ఆన్ ఫ్రైడే వీ హావ్ కన్ఫర్మ్ 2 more theaters, టోటల్ 10 థియేటర్స్ రిలీజ్ చేశాను. ఎవెన్చువల్లీ అదే రోజు నాది ఇంకొక సినిమా కూడా రిలీజ్ అయింది మేజర్గా. బట్ దిస్ మూవీ షో బై షో ఇట్ ఈస్ లైక్ యూనో ఇంక్రీజింగ్ ద సేల్స్, టికెట్ సేల్స్ మాస్లో చాలా ఎక్కువ పోతున్నది. సో అండ్ బై ఫ్రైడే ఈవినింగ్ ఇట్ సెల్ఫ్ ఐ గాట్ సో మెనీ కాల్స్, సార్ థియేటర్స్ సినిమా ఇంక్రీజ్ చేస్తే చాలా బాగుంటుందని. సో ఐ హావ్ టేకెన్ ఇట్ అప్ టు 50 థియేటర్స్ ఆన్ సాటర్డే ఇట్ సెల్ఫ్. సో సక్సెస్ఫుల్లీ సినిమా 10 థియేటర్స్ రిలీజ్ అయ్యి ఆన్ సాటర్డే ఇట్ సెల్ఫ్ 50 థియేటర్స్ వెళ్ళింది. థ్యాంక్ యూ సో మచ్, దిస్ ఎన్ గ్రేట్ సక్సెస్ టు యూ. దౌ ఇట్ ఇస్ ఏ తమిళ్ డబ్బుడ్ మూవీ, బట్ నేటివిటీ పరంగా కానీ ఇక్కడ కూడా ఇది ఒక తమిళ్ డబ్బుడ్ సినిమా అనేది లేకుండా చక్కగా తెలుగు ప్రేక్షకు కావాల్సిన అన్ని అంశాలతో తెలుగుతనం ఉండేలా ఉన్నది ఈ సినిమాలో. ద వే హీరో అంటే ఒక హీరో కార్పొరేట్కి వ్యతిరేకంగా అడవులను నాశనం చేస్తున్నందుకు, ఆ హీరో ఆ కొండతెగ వాళ్ళని అడవి జాతి చెందిన మనుషుల్ని ఎలా కాపాడాడు, వాళ్ళని ఉపయోగించుకొని న్యాచురల్గా వాడిన వెపన్స్ కానీ తర్వాత యానిమల్స్ తీసిన కొన్ని షార్ట్స్ కానీ విజువల్ వండర్ అండి, ఇట్స్ అండ్ విజువల్ ఫీస్ టు ఎవ్రీ వన్. సో మాస్ నచ్చే అంశాలు చాలా ఉండడం వల్ల దినదిన అభివృద్ధి చెందుతున్నది, సేల్స్ ఆర్ రియల్లీ గ్రోయింగ్ అప్. థ్యాంక్ యూ సో మచ్ ఆర్య అండ్ ఉదయ్ సో గివింగ్ దిస్ ప్రొడక్ట్ మీ. ఐ థింక్ బై నెక్స్ట్ ఫ్రైడే అంటే ఈ ఫ్రైడే ఐఎమ్ ఇంక్రీజింగ్ మోర్ ఇన్ నైజాం లోపల ఇంకొక 40 థియేటర్స్ పెడుతున్నాను. సో టోటల్లీ నైజాం ఇట్ సెల్ఫ్ అబౌట్ 85 to 90 థియేటర్స్లోకి వెళ్ళిపోతున్నాను. అండ్ ఆల్ ఓవర్ ఆంధ్ర నేను తీసుకున్న ఫిగర్స్ ప్రకారం చూస్తే అబౌట్ 125 థియేటర్స్తో స్టార్ట్ చేసింది సినిమా థ్రౌట్ బోత్ ద స్టేట్స్. నౌ ఇట్ ఈస్ ఇంక్రీస్ టు అప్రూవ్ 320 థియేటర్స్. ఐ గెస్ నెక్స్ట్ ఫ్రైడే నుంచి ఫ్యూ మోర్ థియేటర్స్ కూడా ఆంధ్రాలో కూడా యాడ్ అవుతాయను. సో ఇట్స్ డెఫినెట్లీ గుడ్ సక్సెస్. అంటే దీనికి ప్రాపర్గా అని ఒక ప్లాన్గా లేకుండా ఒక పెద్ద బజ్ కూడా లేకుండా స్టార్ట్ అయిన సినిమా ఈరోజు మొన్న రిలీజ్ అయిన సినిమాల్లో ఒక సినిమా ఒక మంచి హిట్ తీసుకుంది, దాని తర్వాత సెకండ్ ఫేజ్లో మంచి విజయంతో ముందుకెళ్తున్నది. థ్యాంక్ యూ సో మచ్ ఐఎమ్ సో హ్యాపీ టు డిస్ట్రిబ్యూట్ దిస్ మూవీ అక్రాస్ నిజాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఈ గజేంద్రుడు ఇంకా అండ్ ఈ సినిమా విజయం అందించిన ప్రతి ఒక్కరికి నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. ఓకే అండి, సినిమా మాట్లాడుతుంటే మీరు తప్పు మాట్లాడతారు అనమాట. వెరీ హ్యాపీ. In 2 years back, I came and released the audio for this film, Gajendradu. Thank you, Riyarsha, Sri Venkatesh Rafferings. I should thank them because, honestly, when it didn't work in Tamil, everybody forgot about the movie. So, but I was really heartbroken because for this film, I really put in so much of effort, so much of hard work, so much of physical training. And also the shooting was in forest, complete film was in forest, so we very basic needs only we had. We did not have any good hotels to stay nearby, so I used to stay in the forest only. So not only me, the entire crew, the director, the cameraman,
okay, even for me it's okay. For the heroine Cathrine, she worked really hard, and she, even the basic needs were like, it's not available, because for men it's okay, but for women, women artists in the film, they all suffered a lot. But we all very passionately worked for this film. But today, when it's released in Andhra and Telangana, I think we really got the results. I'm so happy. At last, you know, all our hard work is paid for, and you know, a lot of appreciation and recognition we are getting. So I'm really thankful to the audience and everybody and the media, as always. Very excited to come back to Hyderabad always. So thank you so much. Thank you for supporting this film and keep supporting us. Thank you, Arya. Thank you so much. Gajendradu, inka mundu mundu pelli marinta success sadinchu.